అనపతి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఏడాదిలో అనేక ఆక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ భూముల్లోని 400 కోట్ల అక్రమ గ్రావెల్ మైనింగ్ కుంభకోణానికి తెర తీశారని నల్లమిల్లి ఆరోపించారు. ఈ సందర్భంగా తాను వాస్తవాలతో చేసిన ఆరోపణలకు ఎన్నిసార్లు ప్రమాణానికైనా సమాధానాలు చెప్పడానికైనా సిద్ధమని రామకృష్ణారెడ్డి తెలిపారు. సత్య ప్రమాణం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. अंदर की नमस्कार मीडिया प्रतिनिधुलकु अंदर की नमस्कार मरी वाला रेपु एदैते अनपत्य शासन सभ्युलु सत्य प्रमाणं अनि चालेंज चेशारो दानिकि नेनु एक्सेप्ट चेयडं अदे विधंगा बहिरंग चर्च जरगालनि नेनु डिमांड चेयडं जरिगिंदि ई बहिरंग चर्च नुंचि तप्पिंचुकोवडानिकि इवाला पोलीस आंक्षल पेरुतो 144 సెక్షన్ పెట్టి బహిరంగ చర్చని అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేయడం పిరికితనం కాదా అని నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు బెకోవల వినాయకుడి గుడి దగ్గరకి భయపడుతుంటే పోలీస్ రక్షణ కల్పిస్తాను, పోలీస్ రక్షణతో మీరు రండి అని నాకు సవాల్ విసిరిన వ్యక్తి వాడ పోలీస్ ఆంక్షల పేరుతో ఇవాడ దిగ్బంధనం చేయడం పిరికితనం కాదా, పిరికిపంద చర్య కాదా, మీరు పారిపోయినట్టు కాదా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఈ విధంగా చేసినా కూడా నేను ఒకే ఒక ఆప్షన్ చెప్తా ఉన్నా, నేను బహిరంగ చర్చకి సదా సిద్ధంగా ఉన్నా. మీరు ఇవాళ నియోజకవర్గం అంతా 144 సెక్షన్ పెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని రెండు డిమాండ్లు చేస్తున్నా. రెండు డిమాండ్లకి మీరు ఒప్పుకోండి, ఏదో ఒక దానికి ఒప్పుకోండి, లేదంటే మూడో డిమాండ్ కూడా చెప్తా. ఈ మూడు డిమాండ్లలో ఏదో దానికి ఒప్పుకోండి. ఇవాళ 144 పెట్టారు కాబట్టి అనపర్తిలో మీడియా సమక్షంలో మనిద్దరం చర్చకు సిద్ధమవుదాం. దానికి మీరు సిద్ధమా? లేదు, అనపర్తి అంతా 144 సెక్షన్ ఉంది, అనపర్తి నియోజకవర్గం అంతా ఉంది అంటే మనిద్దరం మీడియా ముందుకి జిల్లా కేంద్రం కాకినాడలో కానీ రాజమండ్రి కానీ లేదా రాష్ట్ర కేంద్రం విజయవాడ కానీ ముగ్గురు ఇద్దరం వెళ్ళి మీడియా ముందు చర్చ బహిరంగ చర్చ చేద్దాం మీడియా సమక్షంలో. ఇక మూడో ఆప్షన్ ఇవాడంతా వర్చువల్ జరుగుతా ఉంది, వర్చువల్ డిబేట్ కి నేను రెడీ. జూమ్ కాన్ఫరెన్స్ లో డిబేట్ చేద్దాం. జూమ్ నన్ను ఏర్పాటు చేయమంటే నేను ఏర్పాటు చేస్తాను, మీరు ఏర్పాటు చేస్తానంటే నేను రెడీ. ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఇస్తున్నా, నేను ఏమైతే ప్రశ్నలు అడగబోతా ఉన్నానో, నేను ఏమైతే మీ మీద ఆరోపణలు అన్నను వాస్తవాలంట, ఇవాడ నా దగ్గర మొత్తం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అవినీతి మొత్తం ఉంది. కావాలంటే ఈ రోజే మీకు పంపిస్తా, నేను ఏ ప్రశ్నలు అడగబోతా ఉన్నానో మీరు ప్రిపేర్ కండి, మీరు మీకు ఇష్టం వచ్చే డేట్ పెట్టండి. నేను మూడు ఆప్షన్లు చెప్తా ఉన్నా. అనపర్తి నియోజకవర్గంలో ప్రెస్ ముందు మాట్లాడడానికి నేను సిద్ధం, లేదు కాకినాడ కానీ రాజమండ్రి కానీ విజయవాడలో కానీ ప్రెస్ ముందు మాట్లాడడానికి నేను సిద్ధం, లేదా ఎవరింట్లో వాళ్ళ కూర్చుని మన కార్యకర్తలందరినీ ఇన్వాల్వ్ చేసుకుని ఇంపార్టెంట్ కార్యకర్తలందరినీ జూమ్ కాన్ఫరెన్స్ లో డిబేట్ చేయడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? మీరు సిద్ధం కాకపోతే రాజీనామా చేసి రెఫరెండానికి రండి, మీరు నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఇలా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ ఆంక్షల పేరుతో 4-5 రోజులు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేసి ఇవాళ పిరికి పందలాగా బయటికి పారిపోయారు మీరు. నేను మూడు ఆప్షన్స్ చెప్తున్నా, ఈ మూడు ఆప్షన్స్ లో మీరు దేనికి సిద్ధం కాకపోతే రాజీనామా చేసి రెఫరెండానికి రండి. ఎవరు అవినీతి పరులో ఎవరు సత్యులలో తేల్చుకుందాం, ప్రజల్లో తేల్చుకుందాం, ప్రజలు తీర్పు కోరదామని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.